Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu chesina paniki kotta chikkullo Pawan. Irukirugga unde sandullo road show perita bahiranga sabalu pettadam, asale irugga unde roadlaku iruvaipula flexilato sagam nimpeyadam, తరలించిన జనం క్రికెట్సి నిలబడిపోతే డ్రోన్ షాట్ తీసి జనం పోటెత్తినట్లుగా బిల్డప్ ఇచ్చుకోవడం ఇటీవలి ప్రచార సభల్లో చంద్రబాబు నాయుడు అనుసరిస్తూ వస్తున్న స్ట్రాటజీ ఇది. ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఈ వక్ర స్ట్రాటజీ ఇకపై సాగే అవకాశం లేదు. రాజకీయ పార్టీలు నిర్వహించే రోడ్ షోలు, సభలు, ర్యాలీలను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక చేసిన స్థలాల్లో మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు నాయుడు కందుకూరు సందుల్లోనూ, గుంటూరు గొందుల్లోనూ నిర్వహించిన సభలు ఏకంగా 11 మందిని బలి తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. సభల పేరుతో జనవాహనానికి పాల్పడే పార్టీల దుర్మార్గపు ఎత్తుగడలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేని విధంగా ఉండే స్థలాల్లోనే సభలు, రోడ్ షోలు నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని హోంశాఖ అధికారులకు సూచించింది. అంటే సభ పెట్టుకోవాలంటే బహుశా ఆ ఊరిలో అనుమతి లభించగల ప్రదేశాల జాబితాను పోలీస్ అధికారులే తెలియజేస్తారు. అందులో ఒకచోట మాత్రం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా అవాంఛనీయ సంఘటనలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని అనుకుంటున్నారు. అరుదైన సందర్భాలలో మాత్రం షరతులతో కూడిన అనుమతులు ఇస్తారని అంటున్నారు. అయితే ఈ నిర్ణయం ప్రభావం విపక్ష పార్టీల మీదనే ఎక్కువగా పడే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు పరిస్థితి వేరు. ఇప్పటికే చాలా వరకు పూర్తి చేశారు. మైదానాల్లోనే అనుమతులు ఇచ్చినా కూడా చచ్చీ చెడి పెట్టుకుంటారు. కానీ తాను ఎక్కడ తలిస్తే అక్కడ రోడ్డు మీద వాహనం ఆపేసి 10 మంది జనం కనపడగానే హఠాత్తుగా పూనకం తెచ్చుకుని ప్రసంగించడానికి వీలుగా పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని తయారు చేయించుకున్న సంగతి తెలిసిందే. పవన్ రోడ్ షోలకు ఆ వాహనమే వేదికగా ఉపయోగపడేలాగా దానిని తయారు చేశారు. రోడ్ల మీద జనం కనిపిస్తే ఆపి మాట్లాడేయాలనే ప్లాన్ వేసుకున్నారు. కానీ అలాంటి ప్లాన్లు చెల్లుబాటు కాకపోవచ్చు. చంద్రబాబు ఇరుకు సందుల సభలు ప్రజల ప్రాణాలను బలికొన్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు పవన్ కళ్యాణ్కు దెబ్బవుతాయి. ఆయన కూడా మైదానాల్లోనే సభలు పెట్టుకోవాలంటే పాపం జనాన్ని తరలించుకోవడమూ కష్టమే. వారాహి రూపంలోని వ్యూహము వర్కౌట్ కాదు.